కూర్చోండి. ఇబ్బంది లేదు, ఇంక రెండు మూడు గంటల ఇబ్బంది హ్యాపీగా ఉండేవాళ్ళు ఉండండి, కూర్చోండి. ఫస్ట్ టైం దిగు కూర్చోదాము. అయ్యగారు, అమ్మగారిని ఈ వయసులో కూడా చదివిస్తున్నారు, ఇంతకీ ఏ క్లాస్ అండి? చదువురా, ఇంకేమన్నా ఏదో మాట్లాడిన కోటేశ్వరరావు గారు చేసినట్టు ప్రవచనాలు ఏదో చదువుతున్నట్టుంది. ఏవో ఆ చదివే ప్రవచనాలేదో, కొద్దిగా గట్టిగా చదివి అఘోరిస్తే ఏమో విని ధరిస్తావు. చెత్త రెండు రకాలు, తడి చెత్త ఒకటి పురుగులకు ఉపయోగపడే చెత్త, రెండు పురుగులకు ఉపయోగపడే చెత్త. ఎంత వినసొంపుగా ఉంది భాగ్యం. ఏమైనా భాగ్యం, నువ్వు చదువుతూ ఉంటే నా చెవులను పులకరించిపోతున్నాయి. అలా లోపలికి వెళ్ళి చదువుకోలేదు. అయ్యగారు వేసుకున్నావు? అయ్యగారు, చెత్త నుండి సంపద ఇంటి నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీరు ఏట అయ్యగారు? ఆ డైలాగ్ మళ్ళా ఒక్కసారి చెప్పు. ఈ చెత్త నుండి సంపద, అయ్యగారు చెత్త నుండి సంపద, సారీ అయ్యగారు చెత్త నుండి సంపద. చూడు శకునం, అయ్యగారు మగవాడు అన్న పది రూపాయలు కేజీ పది రూపాయలు ఇది మగువ అన్న పదం కాదు. స్త్రీ సహకారం లేని మగవాడు లంగరు వేసిన లౌకలాంటిది అనమాట. ఓహో, అద్భుతం అయ్యగారు, సూపర్ డైలాగ్ అయ్యగారు. చాలా అవును, నిన్న ప్రకటన చేశాము, ఈ హోటల్ ఇంకా రాలేదేంటి? ఎవరికి డౌట్లు రాలేదంటావా? ఎందుకు రావండి బాబు, నా మొహానికి నాకే చాలా డౌట్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి రాకుండా ఉంటాయి చెత్త గురించి. శకునం అయ్యగారు ఏం చెప్పాను? సారీ అయ్యగారు చెత్త నుండి సంపద. ఆ పదం వింటుంటే పలకరి వారు వచ్చినట్టుంటుంది రా శకునం. ఏమైందిరా? పలకరి వాన కాదయ్యా గారు, కుంభ వృక్షం చూసినట్టుంది అటు చూడండి, జనాలు గుంపులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కూర్చోండి అయ్య గారు, ఒకరొకరు రండి రండి ఒక్కొక్కరు. ఈ కనకం మీ పక్కన ఉంటే మీకు అన్ని కనకాలే గారు. రండి రండి ఒక్కొక్కరు రండి. నమస్కారం సర్పంచ్ గారు, బాగున్నారా? చెత్త నుండి సంపద గురించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? చెత్త సంపద అంటే ఏంటండి? చెత్త నుండి సంపద అనవయ్య బాబు, లేకపోతే చిత్తి చిత్తు కొడతాడు. చెత్త నుండి సంపద అంటే ఏంటండి? సరే అయ్య గారు చెప్పండి. చెత్త సంపద అంటే ఏమి లేదన్నా, చెత్త నుండి సంపద తయారు చేసేదాన్ని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అది గొప్ప కార్యక్రమంగా చేపట్టింది అన్నమాట. ఓహో అలాగా. దాని ప్రకారం దీన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటే అందరికీ ఆదాయం, ఆరోగ్యం మరియు సంపద అందరికి వస్తుంది అన్నమాట. నిజంగానా? అర్థమైందా? కూర్చుంటారు. మీకు అసలే మధ్యమరపు ఎక్కువ, చిన్నప్పుడు బెండకాయలు తిన్నట్టు తక్కువ తిన్నట్టున్నారు. ఈ బుక్ చూసి చదవండి మీరు. అయ్యగారు ఏం లేదంకన్నా, మన పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 45 ప్రకారం గ్రామం యొక్క పరిశుద్ధ కార్యక్రమాలన్నీ చేసే కార్యక్రమాలు గ్రామ పంచాయతీకి ముఖ్య పనిగా కేటాయించింది. అలాగా. దాని ప్రకారం చెత్తంతా వేరు వేయడం, పిచ్చి మొక్కలను పీకి వేయడం, పీకేసి గుంతలు పడ్డ రోడ్ల మీద గుంతలు పూర్తి చేయడం,
ఉరుకు నీటి కాలువలను చెత్తంతా శుభ్రపరిచి పరిసరాలు శుభ్రం చేయడం గ్రామ పంచాయతీ యొక్క ముఖ్య కర్తవ్యంగా చేసింది వెంకన్న. ఓహో అలాగా. దాని ప్రకారం నువ్వు చెత్త అనుకుంటున్నావే, అది నిజానికి చెత్త కాదు సుమా. ఏంటో మరి? అది గొప్ప సంపద వనరు. సంపదే? ఎలా అంటే ఇప్పుడు మీ ఇంట్లో చెత్తనంతా ఎక్కడేస్తావు? అర్థమైంది, కాలవలల్లోనే కదా. కాలవలల్లో వీధులలో ఆ చెత్త వేయడం వల్ల ఆ పరిసరాలన్నీ కల్మషం అయిపోతాయి. నిజమే కదా మరి? అందులో పందులు. ఏంటి పందులు? కుక్కలు. అవి తిరగడం వలన దోమలు ఈగలు ఉత్పత్తి అయిపోయి మన ఇంటి చుట్టూరు తిరుగుతూ తిరిగితే మనల్ని కుట్టేసి ఏమైతుంది? డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్య మొదలగు భయంకరమైన రోగాలు వచ్చేసి ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను మనల్ని బాగా నష్టపరిచేదానికి అవకాశం ఉంది. ఇంకన్నా దడుచుకున్నట్టు లోపల ఉన్నారు. ఏంటి రంగమ్మ ఈ రోజు ఇంటి పని చేయడానికి లేట్గా వచ్చావు? అందులో నువ్వు ఊపుకుంటూ గెంతుతూ సంతోషంగా వస్తున్నావు, ఏంటి సంగతి? ఏమలేదండి గారు, అయ్యగారికి ఏదో సంపద వచ్చిందంట కదా. ఏందో సంపద? బాగుండే సంపద వచ్చిందంట కదా అయ్యగారికి. సంపద నాకు తెలీదు. ఊరంతా చెప్పుకుంటున్నారు అయ్యగారు ఏదో సంపద వచ్చిందని రంగమ్మ చెప్తున్నారు. రంగమ్మ సంపద అంటే అదేదో బంగారము వెండి మనులు మాణిక్యాలు అనుకుంటుంది. అవునయ్య గారు చూడు రంగమ్మ, నువ్వు అనుకున్నట్టు మనులు మాణిక్యాలు బంగారం కాదు. చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాన్ని మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం దగ్గరుండి ఆ కేంద్రాలను పామూరు శాంక్షన్ చేయించాడు. ఈ కేంద్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రతి ఒక్కరూ నువ్వు అనుకుంటున్నావే బంగారము వెండి అంతకంటే గొప్ప సంపద సంపాదించుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఏ సంపద ఏంటో అమ్మగారు, అమ్మగారు లోపల ఉన్నారు, వెళ్ళి పని చూసుకో. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఇందాక జ్వరము జబ్బుల గురించి మాట్లాడుతుంటే నాకే జ్వరం వచ్చినట్టు అయిపోయిందండి. భయపడుతున్నావు? బాగా భయపడ్డ. జబ్బులు రాకుండా ఉన్నారంటే ఏం చేయాలండి సర్పంచ్ గారు? వెరీ గుడ్ అంకన్న, మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు ఏం లేదు, మన గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి ఇంటికి 2 డబ్బాలను ఉచితంగా ఇస్తున్నారన్నమాట. ఉచితంగానే? తద్వారా ఈ ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్తలు ఈ ఆకుపచ్చ డబ్బాలో వేయాలన్నమాట. అర్థమైందా? అలాగే పొడి చెత్తను ఈ ఎర్ర డబ్బాలో వేయాలి. ఏం తడి చెత్త పొడి చెత్త, ఏం గజిబిజిగా ఉంది, కొంచెం వివరంగా చెప్పండి సార్. చూడ ఇంకన్నా ఏమీ లేదు, ఇలా చెప్తారు. చెప్పు. మీరు కూరగాయలు తెచ్చుకుంటారా? తెస్తాం. అవి కట్ చేసుకుంటున్నా, మిగిలిపోయిన వ్యర్థాలు ఉంటున్నా, అవి అర్థమైందా? ఆకుకూరలు తెచ్చుకొని మిగిలిపోయిన కాడలు అవి ఉంటాయే పీకేసిన, అవి పండ్లు తెచ్చుకుంటే కుళ్ళిపోయిన ఉంటాయే, తోలు ఉంటది, ఆ పండ్లు, అరటికాయ తొక్కలు, తొక్కలు తినేసి పడేసినటువంటి మాంసపు ముక్కలు, చేప ముక్కలు కూడా, వీటన్నీ తడి చెత్తగా కేటాయిస్తారన్నమాట. వీటిని ఇదిగో పంచాయతీ వాళ్ళు ఇచ్చారే ఈ ఆకుపచ్చ డబ్బాలో వేయాలన్నమాట. దీంతో వేయాలా? బోధపడిందా?
సరే తడి చెత్త అంటే అర్థమైంది కానీ పొడి చెత్త అంటే నన్ను అడగబోయే ప్రశ్న నాకేంటి అర్థమైంది. పొడి చెత్త గురించే కదా. ఏమి లేదు వెంకన్న, దగ్గరికి రా చెప్తారు. చెప్పు, మీ ఇంట్లో షాంపూలు వాడతారా? వాడతారు. ఆ ప్యాకెట్లు ఎక్కడేస్తారు? బయట పడేస్తావు. బాత్రూమ్ లో కదా వేయాల్సింది. బాత్రూమ్ లేదు కదా. అందుకనే. అలాగే మీ బజార్లో నుంచి కవర్లు 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 తెచ్చుకుంటుంటారే. మా సంచులు తీసుకొని పోదా, వాళ్ళే ఇచ్చారు కదా. అలాంటి కవర్లు మీ ఇంట్లో ఆడవాళ్ళు కొబ్బరి నూనె పూసుకొని పారేస్తారే డబ్బాలు. డబ్బాలు వాడేసిన టూత్ పేస్ట్ పేస్ట్ అయిపోయినాయి. కోడిగుడ్లు వేసుకొని పప్పులు ఉంటున్నా, ఆ పప్పులు మాడిపోయిన ఎలక్ట్రిక్ బల్బులు బల్బులా బల్బులు కూడా ఇలాంటివన్నీ. అంటే భూమిలో ఏవైతే కుళ్ళకుండా ఉంటాయో అలాంటి వాటన్నిటినీ పొడి చెత్తగా ఏర్పాటు చేశారన్నమాట. ఆ చెత్తను ఇదిగో పంచాయతీ వాళ్ళు ఇచ్చారే ఎర్ర డబ్బా, ఈ డబ్బాలో వేయాలన్నమాట. ఎర్ర డబ్బాలో ఈ తడి చెత్త పొడి చెత్త మోసుకొని వచ్చి సంపదయ్యాలా? కొండ ముఖ్యమంత్రి చెత్త నుండి కేంద్రంలోకి తెచ్చేస్తానంట. సునకం చూసావా? శుకరం నువ్వు అలా ఉండు, మీరు తీసుకురావాలే కన్నా. ఇవి రెండు నిండుగానే మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక గ్రీన్ అంబాసిడర్, అందుకనే అమెరికా కాదు అని వెంకమ్మ, మన పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసిన హరిత రాయబారి అన్నమాట. హరిత రాయబారి అతను ఏం చేస్తాడంటే ఉదయాన్నే మీ ఇంటికి మీ వీధిలోకి ఒక రిక్షాను తీసుకొని విజిల్. ఏది రిక్షా అంటే? ఆటో రిక్షానా మామూలు రిక్షానా? మూడు చక్రాల రిక్షాయా. మూడు చక్రాల రిక్షా అంటే ఆటో కూడా మూడు చక్రాలే కదా. అవి చిన్నాయి కదా. నువ్వు అది చెప్పలేదు కదా నాకు. ఇప్పుడు చెప్తున్నావు కదా, అర్థమైంది కదా. చెప్తే కదా మరి అలా రిక్షా తీసుకొని విజిల్ వేసుకుంటూ మీ ఇంటి ముందుకే వస్తారన్నమాట. అప్పుడు మీ ఇంట్లో నిండిపోయిన రెండు డబ్బాలు ఉంటాయి. ఆ రెండు డబ్బాలు తీసిపోయి అతగాడికి ఇచ్చి వేయాలి. ఎన్ని రోజులకు వస్తారంటే? ప్రతిరోజు వస్తారు. లేకపోతే అలా తీసుకుపోయినటువంటి డబ్బాల్ని వాళ్ళు మరొక డబ్బాలో వేసేసుకొని మీ డబ్బాలు మీకు తిరిగి ఇచ్చేస్తారన్నమాట. అర్థమైందా వెంకన్నా? అర్థమైంది. సరే, వెరీ గుడ్. విషయాలు ఈ విషయాలన్నీ మీ వీధిలో వాళ్ళకు కూడా చెప్పి అందరికి రేపటి నుంచి పొడి చెత్త తడి చెత్త ఊర్లో లేకుండా చేసేసి స్వచ్ఛ గ్రామంగా తయారు చేయాలన్నది నా కోరిక. ఖచ్చితంగా సర్పంచ్ గారు, మీరు ఇంత వివరంగా చెప్పిన తర్వాత నేనే కాదు మా వీధిలోను మా గ్రామంలో నాకు తెలిసిన వాళ్ళకందరికి కూడా ఈ కార్యక్రమం గురించి ఖచ్చితంగా చెప్తాను. ఇంకొక పక్కింటి శకునం, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనుమానాలు ఉన్న వాళ్ళని పిలువయ్యా ఒకసారి. అయ్యగారు ఎవరో కేరళ నుంచి వచ్చారు. అయ్యగారు సర్పంచ్ గారు నమస్తే బాబు. ఏం చేస్తున్నారండి? ఇక్కడ సైన్వాస్ స్కూల్ లో పనిచేస్తుంది. సైన్వాస్ లో? వావ్, జయ కుమార్ గారి స్కూల్? ఆ స్కూల్లో చదవబట్టేనాయా? మా అబ్బాయి లండన్ లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సమస్య ఏంటి? చిన్న డౌట్. ఏదో అడుగు బాబు. కొబ్బరిపండు పొడి చేద్దా? వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి డౌట్ తీసుకొచ్చు. చూడు నాయన, ఈ కొబ్బరి పండు అనేది భూమిలో కుళ్ళిపోతుంది, ఎరువుగా అవుతుంది, సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది పచ్చిగా ఉన్నా ఎండుగా ఉన్నా తడి చెత్తలాగానే భావించాలి. అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కేరళ నుంచి మా ఆంధ్రప్రదేశ్ వచ్చి అందులో మా సెయింట్ స్కూల్లో పనిచేస్తున్నారంటే మాకెంత గర్వకారణం అండి. అందులో ఇందాక కూడా చాలా మంది విద్యార్థులు సెయింట్ స్కూల్ వాళ్ళే కదండి ఇక్కడ ప్రొఫార్మెన్స్ చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా శకునం, ఇంకా ఎవరైనా ఉన్నారేమో పిలువు చూడు. అదే అండి చూస్తున్నా. నన్ను సునకం అంటున్నారంటే అయ్యగారు బామడతాయి ఉంటారు. సునకం అయ్యా, నా పేరు సునకం కాదండి, శకునం. శకునం
శకునం అంటే మంచిని చూసిచ్చేవాడు, సునకం అంటే కుక్క అని అర్థం అండి బాబు. ఏదో ఒకట్లేరా నీ బొంద. అయ్యగారు ఎక్కడ మా బావా? అదిగండి బావా బావా. ఏ మురబాయ్ చాలా హుషారుగా వచ్చేస్తున్నావు, ఏ సంగతి? ఎలా ఉన్నావు బావా? ఏదో ఇలా ఉన్నాలేవో మీ అక్క పెట్టిన వంటది. ఏంటి బావా ఈరోజు చాలా మంది వచ్చారు ఇక్కడికి? నీకు తెలీదా రాత్రి కదా నీకు చెప్పింది? చెప్పావు బావా చెప్పావు. రాత్రి నాకు తడి చెత్త కిందకు పొడి చెత్త కిందకు ఏ వస్తువులు వస్తాయో కనుక్కొని రమ్మన్నావు. అనుకున్నావు మరి? కనుక్కోడేంది బావా, రాత్రి అంతా దాని మీద ఏం చేశావు? ఏంటి ప్రయోగాలే బావా? వెరీ గుడ్, ప్రయోగమే కదా. ప్రయోగంతో పాటు ఒక పాట కూడా రాసుకోవచ్చాను బావా. అంటే బావా ఏదో ఒక టౌదులు మా జనాలకి. అరే మర్చిపోయా బావా. ఉందిలే మంచి కాలం ముందు ముందున, ఉందిలే మంచి కాలం ముందు ముందున, చెత్తంటే తెలుసుకోవాలి నంద నందనా. ఉందిలే చూడు పులిపాయ్ బావా, ఇంకా ఉంది బావా. కానీ మరి చెత్తంటే సంపదలై ముందు ముందున. వెరీ గుడ్, చాలా కష్టపడి కనుక్కున్నావు గానీ బావా కొంచెం నీ సాంగ్ లో ఏదో ఊపు లేదు. ఊపున్న సాంగ్ అయితే అందరికి కనెక్ట్ అవుతుంది. దీని ప్రకారం నేను ఒకటి ఊహించి చెప్పనా? వదులు బావా నేను ఆడిస్తా. రెడీయా? రెడీ బావా. రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, ఏం పిల్లడు పక్కనే చెత్త ఉన్న పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ, ఏం పిల్లడు పక్కనే చెత్త ఉన్న పట్టించుకోడు. ఆ చెత్తనంతా తెచ్చి మన కేంద్రంలో ఇస్తే, ఆ చెత్తనంతా తెచ్చి ఈ కేంద్రంలో ఇస్తే ఆనందం ఆరోగ్యం ఆనందం అంటానయ్యా. రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, అలా ఊపుండాలి బిల్లబాయ్. సరే బావా, ఇంకా ఇంకా బావా అంతేనా? ఇంకా కావాలా? పాడు బావా. అయితే విను. పొడి చెత్తనేమో ఎర్ర డబ్బాలేసి, తడి చెత్తనేమో ఈ పచ్చ జబ్బలేసి, ఎర్ర పచ్చ డబ్బ తెచ్చి కేంద్రానికి ఇస్తే గ్రామం అంతా స్వచ్ఛ గ్రామం అవుతుందిలే, రాష్ట్రం అంతా స్వచ్ఛ ఆంధ్ర అవుతుందిలే. ఏం పిల్లడు పక్కనే ఉన్న పట్టించుకోడు. ఎలాగుండాలి సూపర్ బా. ఇప్పుడే బావా వెంకన్నకి తడి చెత్త గురించి, పొడి చెత్త గురించి వివరంగా చెప్పాను. మీరిద్దరు వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ వివరించి మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో మొదటి ప్లేస్ ను నిలబెడితే మన ఎమ్మెల్యే గారిని ప్రతి వారి మంత్రి గారికి చెప్పి మీకు మంచి రివార్డు ఇప్పిస్తాను. మంచిది బావా. అలాగే ఇప్పుడే బావా వీధి వీధి తిరిగి ఈ మన కేంద్రాన్ని గురించి ఇల్లు ఇల్లు వాకిలు అందరికి చెప్తాం బావా. వస్తాం సార్. అయితే సర్పంచ్ గారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అదే చూస్తున్నా గారు. చూడండి ఆయన కొద్దిపోతుంది. ఉండాలండి సర్పంచ్ గారు. ఉండాలండి సర్పంచ్ గారు. చెప్పండి బాబు. ఏ శుభనా బాగున్నావా? బాగున్నా ప్రసిద్ధ గారు. ఏంటి సమస్య? నాకు చిన్న అనుమానం అండి. చెప్పండి. మా గేద పేడ పెట్టిందండి. పేడ ఎంత గొప్ప పని చేసింది. అవునండి. అది తడి చెత్త పొడి చెత్త ఎండిన తర్వాత ఏమవుతుంది? పచ్చిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? తడి చెత్త పొడి చెత్త చిన్న డౌట్ అండి. ఇంత క్రిటికల్ సమస్య వేసావా యాసుపాయ? ఈ పేడ అనేది ఉంది విన్నారా? చెప్తాను. ఎరువుకు ఉపయోగపడుతుందా? పంటలకు వేసుకుంటారా? వేసుకుంటానండి. భూమిలో కలిసిపోతుందా? కలిసిపోతుంది. మరి తడి చెత్త కదయ్యా. ఎండిన తర్వాత? ఎండిన తర్వాత కూడా పొలానికి కదా వేస్తారు. వేస్తారు. అది కూడా తడి చెత్త కిందకి వస్తుంది కదా. అర్థమైందా? డౌట్ క్లియర్ అయిందా? ధన్యవాదాలు. ఓకే ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. బావా
చూసావా, మనం చేసిన దానికి, మన ప్రజలు సహకరించిన దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చింది. తెలుసా శకునం, చూసావా చూడు శకునం, ఇది మన గొప్పతనం కాదయ్యా, ప్రజల గొప్పతనం అయ్యా. వాళ్ళ సహాయ సహకారాలు లేదు మనం ఏమీ చేయలేము. అర్థమైందా? ఈ అవార్డు విజయం అంతా మన గ్రామ ప్రజలకే చెందుతుంది. ప్రజలారా, ఈ రోజు నుంచి మీ చెత్తనంతా కూడా సంపద కేంద్రానికి పంపించి తద్వారా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై స్వచ్ఛ, జై పాము. థ్యాంక్ యూ అండి.